Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అన్నా అట్లే కన్నా అబ్బాయి ఇష్యూ ఏంటి అలా ఉంటారా బాబు ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఇన్ని పెడతారేంటి ఆయన ఆయన చెప్పాలా అవును ఏముంది ఆయన ఎక్కించాలి కదా నేను బాబు రామ్మ ఏంటి చెప్పు అలాగే ఉండు అలా ఏమైంది ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఎక్కడ హాస్పిటల్ ఏంటి ఎక్కడ హాస్పిటల్ మీరు ఏం చెప్పాలా हास्पिटल इंजक्षन उपाशन एमर्जेंसी उमान अक्टोबर ट्रिप्ट
ఎన్డిఓ లాగిల్ అవును అక్టోబర్ నుంచి కదా ఫ్రెష్ అమౌంట్ దొరికింది ఈ సెక్షన్ బి అలాగే ఎందుకని డేటీ లాగిల్ అవును జూన్ అన్ని ఒక ఒక ట్రిప్లు వస్తాయి కదా ఎందుకంట వీలు కాలేదని తెలియకపోతున్నాను రాజమండ్రి అర్బన్ అర్బన్ అయితే ఎంపీడీఓకి ఏం సంబంధం అర్బన్ మున్సిపల్ కార్పొరేషన్ కదా అవును ఏడీసీకి పంపిస్తుంది ఒకసారి ఏడీసీకి పంపించి అది పట్టినారికి ఏంటనే కనుక్కొని ఒకసారి మళ్ళీ పుట్టప్ చేయండి మీరేంటి మీరు ఇచ్చారుగా ఇవాళ కూడా డిస్కషన్ అయింది కలెక్టర్ గారితో అందరూ ముస్లింస్కి క్రిస్టియన్స్కి హిందూస్కి అందరికీ రెండు రెండు గంటలు ఇచ్చారు ఆ రెండు రెండు గంటల్లోనే చేసుకోవాలి ఎవరు చేస్తున్నారు షాప్ మటన్ షాప్స్ సార్ ఏడీసీకి ఇస్తూ ఇస్తున్న చేయండి ఆయన కాకినాడ ఆయన కూడా చెప్పారు డాక్టర్ పుట్అప్ చేయాలి డాక్టర్ పుట్అప్ చేసి డీడీ తీయాలి ఇప్పుడు ఏడీ డ్రగ్ రెండు ఉన్నాయి ఒకటి డ్రగ్ ఒకటి డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్లోనే ఇన్ఛార్జ్ ఆయన నంబర్ చెప్పండి ఏడీ గారు నమస్తే అండి ఇప్పుడు ఏడీ గారు ఇప్పుడు మనకి రెమిడిసివర్ ఇంజెక్షన్ ఉంది ఇప్పుడు మనకి హాస్పిటల్ వాళ్ళు పుట్అప్ చేస్తుంటే కోవిడ్ హాస్పిటల్ ఎంపానెల్ హాస్పిటల్ వాళ్ళు పుట్అప్ చేస్తుంటే మనం ఇస్తున్నాం కదా అదే నోట్పేడ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు మనకి అక్కడ హాస్పిటల్ రాజమండ్రి ఆర్థోపెడిక్ దానికి ఆల్రెడీ మూడు ఇచ్చారా రాజమండ్రి ఆర్థోపెడిక్ అతను అక్కడ హాస్పిటల్లో పేషెంట్ ఉన్నాడండి వాళ్ళు కూడా హాస్పిటల్ వాళ్ళు పుట్అప్ చేశారు మీకు ఇందాక నేను కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్లో కూడా క్లియర్ కట్గా ఇదే చెప్పాను ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎట్లాగంటే మీరు డీడీ చేస్తే ఒకటి రెండు రోజులు పడుతుందని అంటే వేరే పేషెంట్కి వాడే వైల్స్ ఉంటాయి కదా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అది వాడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ డీడీ చేసినప్పుడు అట్లా షిఫ్ట్ చేసుకోవచ్చు ఆ ప్రావిజన్ కల్పించామని కలెక్టర్ గారు చెప్పారు రివ్యూ మీటింగ్ పేషెంట్ పేరు కామేష్ పేషెంట్ పేరు కామేష్ అండి కే కామేష్ రాజమండ్రి ఆర్థోపెడిక్ వాళ్ళు ఆల్రెడీ రైజ్ చేశారు మీ దగ్గర ఇప్పుడు మరి రాజమండ్రి ఆర్థోపెడిక్ దగ్గర ఏమైనా వైల్స్ ఉన్నాయా లేవా ఎమర్జెన్సీ వేరే పేషెంట్ వాడేది మీకు ఆ డీటెయిల్స్ మీకు మెసేజ్ పెడతాను అదొకటిను చక్రధర హాస్పిటల్
చక్రధర హాస్పిటల్ 1-2 లిస్టుల కింద పెడతాను మీకు. అది కొంచెం ఇమీడియట్ గా ఇచ్చేటట్టు చూడండి అది ఇవాళ. ఓకే అండి, అది ఎమర్జెన్సీ అది. పేషెంట్ డీటెయిల్స్ పంపుతున్నా కదా, పేషెంట్ డీటెయిల్స్ పంపుతున్నా మెసేజ్ పంపిస్తాను. ఏడీసీ గారు నమస్తే. ఇప్పుడు మనకి మైనారిటీస్ది ముస్లింస్ది వీళ్ళు మటన్ షాపులు జాంపేట దగ్గర నుంచి తీసేమన్నారా? మరి ఎక్కడ పెడుతున్నారు? కంబాల్ చెరువు దగ్గర స్టేడియం ఎక్కడ ఉంది? సరే, ఆ ఏరియాకి అది పెడతారు, ఈ ఏరియాకి ఏది పెడతారు? సరే, ఇప్పుడు ఒక పని చేయండి, ప్రపోజల్ కమిషనర్ గారికి ఏం చెప్తారంటే అక్కడ హలీమ్ సెంటర్ పెట్టిన దగ్గర ఒక 2000 గజాల సైట్ ఒక ఖాళీ సైట్ ఉంది. ఆ ఖాళీ సైట్ వెళ్ళి ఒకసారి మీరు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి అందులో 3 షాపులు పెట్టించండి. ఎక్కువ షాపులు కూడా ఉంది. ఇప్పుడు హలీమ్ సెంటర్ ఉంది కదా ఆజాద్ చౌక్ దగ్గర, అతను హబీబుల్లా ఖాన్ సైట్ ఒక 2000 గజాల సైట్ ఉంది ఖాళీ సైట్, అక్కడ పెట్టించేయండి. అది ఓపెన్ ప్లేస్, మీకు ఏం ఇబ్బంది కూడా ఉండదు. ఆహా, వీళ్ళందరూ అనుకుని ఒక 5 షాపులకి ఇప్పించండి. 5 షాపులే అక్కడ ఏదైతే షాపులు ఉన్నాయో మార్కెట్లో ఆ షాపులే. ఇక్కడ ఖాళీ స్థలం ఉందా? ఖాళీ స్థలంలో పెట్టించు. ఓకే, ఇది 100% చేయాలని చెప్పండి. కాదు, సిచ్యువేషన్ బాగాలేదు, మీరు ఏదో అనుకుంటున్నారు. ఎక్కడైనా కూడా ఖాళీ జాగాల్లోనే పెట్టాలి, మార్కెట్లో పెట్టేదానికి లేదు. బంకు మసీద్ ముక్కు పైకి మాస్క్ పెట్టారు, నోట్ ఒకటే కదా. బంకు మసీద్ సార్, మీరు ఎక్కడైతే అక్కడ స్థలం చూపించండి. 1000 గజాల స్థలం ఉండేటట్టు దూరం దూరం సార్. ఇలా గోడవాన్ని ఎలాగా ఒక 6 షాప్లే అలా గోడవాన్ని ఫోన్ చేసి కాంటాక్ట్ చేయండి. అలాగే సార్, మొత్తం కలిసి 5 షాపులు సర్దుకోవాలి. 5 షాపులు సార్. మళ్ళీ మీ మీ బ్యాచ్ చేస్తే వేరే బ్యాచ్ వస్తారేమో. ఇక్కడేనండి, ఆ మార్కెట్లో ఉండే వాళ్ళు 7 ఉన్నారు సార్. ఆ బంకు మన బంకుది పాపులర్ షూ మార్ట్ మధ్య పాపులర్ షూ మార్ట్ ఏం లేదండి, నాకు జనం పాడుకుంటారు చేసుకుంటారు బాధ వ్యాపారం రేపటికే కదా కావాల్సింది. అరే ఎన్ని షాపులు మీ